हेलो फ्रेंड्स वेलकम बैक टू अंजना थॉट्स विलाग्स मरी मोन्नैते अंडी नेनु पर्पल कलर लो मीकु सारी चूपिंचानु कदा मरी दानिकि संबंधिंचिन ब्लौज कटिंग स्टिचिंग वीडियो ई रोज मीकु चूपिस्तानु सो मरी चाला सुलुगा मीकु नेर्पिस्तानंडि इदि 34 साइज ब्लौज इक मेजरमेंट्स पर्फेक्ट गा नेनु चूपिस्तुन्नानु इदे प्रकारं मीरु गानी कट चेसुकुन्नारंटे मीकु कूडा पर्फेक्ट गा वच्चेस्तुंदि सो मरी ब्लौज लेंग्त अयिते अंडि 14 इंचेस तीसुकुन्नानु नेनु इक रेडी अय्याक मनकि 13 इंचेस वस्तुंदि इंकोंचें कावालंटे मीरु 14 अंड हाफ वरकु तीसुकोवच्चु ఇక షోల్డర్ విడ్త్ అయితే అండి నేను ఇక్కడ 5 ఇంచెస్ తీసుకున్నాను 5 ఇంచెస్ అయితే సరిపోతుందండి పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి ఇది డెప్త్ నెక్ కాబట్టి 5 ఇంచెస్ తీసుకోవాలి ఆమ్ హోల్ ఏమో 5.5 ఇంచెస్ తీసుకోవాలి సో ఇక కాస్త పెద్ద సైజ్ బ్లౌజెస్ అయితే మనం 6 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు 34 సైజ్కి అయితే అండి 5.5 అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది సో మరి ఆమ్ హోల్ అయితే మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేశాక అక్కడ షేప్ కోసం నేను 1.25 అయితే తీసుకున్నానండి 1.5 కూడా తీసుకోవచ్చు కానీ అవసరం లేదు ఒకటి ఇంకాలు తీసుకున్నా సరిపోతుంది చెస్ట్ అయితే 8.5 ఇక 2 ఇంచెస్ మార్జిన్ అనేది మనం తీసుకున్నాము ఇక నెక్ విడ్త్ ఏమో 2 ఇంచెస్ తీసుకున్నాను షోల్డర్ విడ్త్ ఏమో 3 ఇంచెస్ తీసుకున్నాను కింద డెప్త్ ఏమో 9.5 ఇంచెస్ తీసుకున్నాను కింద వెడల్పు అయితే 3 ఇంచెస్ తీసుకున్నాను పైన మాత్రం 2ఏ తీసుకోవాలండి 3 తీసుకున్నామంటే మనకి షోల్డర్స్ అనేవి జారిపోతూ ఉంటాయి పైన 2 తీసుకొని కింద 3 తీసుకున్నామంటే చాలా బాగుంటుంది కింద వేస్ట్ ఏమో 7.5 తీసుకొని ఇక 1 ఇంచ్ డాట్ కోసం ఇక 2 ఇంచెస్ మార్జిన్ కోసం తీసుకున్నాను ఈ విధంగా మార్కింగ్స్ అన్నీ చేసుకొని కట్ చేసుకుంటామండి ఇక ఆ తర్వాత నెక్కుకి ఏమో నేను షేప్ అనేది డిఫరెంట్గా డైమండ్ షేప్ లాగా ఇవ్వాలనుకుంటున్నాను అది ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసి మీకు చూపిస్తున్నాను కదా సో ఈ విధంగా మనం 9.5 ఇంచెస్కి పెట్టుకున్నాం కదండి అక్కడ వరకు కాకుండా దానికన్నా కిందకి ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకొని ఆ సెంటర్లో మనము తర్వాత ప్యాచ్ అనేది వేస్తాం కాబట్టి 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి నార్మల్ ఆ సైజ్ వరకు అయితే అంటే మనకి ఎంత డెప్త్ ఉందో అంతవరకు నార్మల్ డైమండ్ షేప్ అయితే అది డిఫరెంట్గా అంతవరకే పెట్టుకోవాలండి ఇది కాస్త వెరైటీగా ప్యాచ్ వస్తుంది కాబట్టి కిందకు కట్ చేసుకున్నాక తర్వాత మనం ప్యాచ్ అనేది అటాచ్ చేసుకుంటాము అప్పుడు మనకి సేమ్ అదే డెప్త్తో మనకి నెక్ అనేది రెడీ అయిపోతుంది లోతుగా మనకి వెడల్పుగా అనేది ఏం రాదండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది సో ఈ విధంగా కట్ చేసుకుందాము ఇక అక్కడ 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదండి అది కూడా మనము ఆ పీస్ అనేది కట్ చేసుకుంటాం అక్కడ మనకి ఒక డైమండ్ పీస్ అనేది వచ్చేస్తుంది ఆ పీస్ మనము పడేయకుండా అలానే పెట్టుకోవాలండి ఆ పీస్తోనే మనం ఆ మెజర్మెంట్కి ఇంకా యాడ్ చేసుకొని మనం ఎక్స్ట్రా మెజర్మెంట్ తీసుకొని తర్వాత మనం అది అక్కడ సెంటర్లో మనకి నెక్ దగ్గర అది ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలండి ప్యాచ్ లాగా అందుకే ఆ పీస్ అనేది పడేయకుండా పెట్టుకోండి సో ఈ విధంగా లైనింగ్ కట్ చేసుకున్నాక మెయిన్ ఫ్యాబ్రిక్ కుట్టు తీసుకొని సేమ్ అదే మెజర్మెంట్స్తో కట్ చేసుకొని పినప్ చేసి పెట్టుకొని రైట్ సైడ్ ఆఫ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ రాంగ్ సైడ్ ఇది పెట్టేసి చుట్టూరి మనం స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను ఎటువంటి క్రాస్ పీస్ అయితే వేయడం లేదండి చుట్టూరు ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాక కట్స్ అన్నీ పెట్టుకొని రివర్స్ చేసామంటే మనకి నీట్గా నెక్ షేప్ అనేది ఏ విధంగా కట్ చేసామో సేమ్ అదే విధంగా మనకి వచ్చేస్తుంది కానీ మనం ఈ కార్నర్స్లో ఎగ్జాక్ట్గా కట్స్ అనేవి పెట్టుకోవాలండి లేకపోతే మనకి ఆ షేప్ అనేది రాదు కాబట్టి బాగా పెట్టుకొని పర్ఫెక్ట్గా మనం తిప్పుకున్నామంటే మనకి సూపర్గా ఈ షేప్ అనేది వచ్చేస్తుందండి ఈ బెండ్స్ కానీ కర్వ్స్ కానీ బాగా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకుందాం సో ఇప్పుడు మనం ఆ చిన్న పీస్ ఉంది కదండి డైమండ్ పీస్ ఆ పీస్ తీసుకొని దానికన్నా మెజర్మెంట్ చుట్టూరి మనకి ఎక్స్ట్రా మార్జిన్ ఉండేలాగా పెద్ద పీస్ తీసుకొని సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అదే పీస్ తీసుకొని 2 పీసెస్ ఈ విధంగా కుట్టుకోవాలండి చుట్టూరి కుట్టుకునే ముందు మనం పైపింగ్ వేసుకొని కుట్టుకున్నామంటే మనకి చాలా నీట్గా అది వచ్చేస్తుంది సో ఆ తర్వాత మనం ఈ విధంగా పీస్ అయితే రెడీ అయిపోయింది కదండి ఈ పీస్ మీద అసలైన పీస్ పెట్టేసి మనకి మార్కింగ్ అనేది చేసుకున్నామంటే ఎక్కడికి మనం స్టిచ్ వేసుకోవాలనేది మనకి తెలుస్తుంది ఎందుకంటే ఎక్స్ట్రా మనం వేయకూడదు మనం ఎంత పీస్ కట్ చేసామో అంత పీస్కి మనం మార్కింగ్ చేసుకొని ఆ లైన్స్ మీదే మనం స్టిచ్ అనేది వేసుకోవాలి సో ఈ విధంగా ఇక్కడ పెట్టుకొని వేసుకునే ముందు మనం ఈ చుట్టూరి మనం పైపింగ్ వేసుకోవాలండి ఇక్కడ నేను ఎటువంటి పైపింగ్ థ్రెడ్ యూస్ చేయకుండా క్రాస్ పీసెస్ని లెంగ్తీగా ఈ విధంగా స్టిచ్ చేసి పెట్టుకున్నాను ఒక సైడ్ అయితే మడుచుకొని కుట్టుకున్నాను ఇప్పుడు ఇంకొక సైడ్ కుట్టని పక్కన ఉంటుంది కదండి ఆ కుట్టని వైపు ఈ విధంగా నెక్ పై మీద నెక్ పై వైపు పెట్టుకుంటూ చుట్టూరి కుట్టుకుంటూ రావాలి కుట్టుకుంటూ వచ్చాక కుట్టంతా వేశాక ఇలాగా అటు సైడ్కి మడిచామంటే పైపింగ్ థ్రెడ్ లేకుండానే మనకి నీట్గా సన్నటి పైపింగ్ అనేది వచ్చేస్తుంది అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తానండి చూస్తున్నారు కదా సేమ్ పైపింగ్ థ్రెడ్ పెట్టినట్టే ఉంది కదా సో ఈ విధంగా సన్నగా మనకి
వచ్చేసింది కదా, ఇంకా సెంటర్లో అది కూడా పెట్టేసి ఆ ప్యాచ్ అనేది పెట్టేసి మనం కుట్టు అనేది వేసేసుకుందాం. ఇక వేసాక ఇప్పుడు మనం ఇక్కడ కాస్త డిజైనర్గా మార్చడానికి 4 గోల్డెన్ స్ట్రిప్స్ అనేవి తీసుకున్నానండి. ఇవి మనం డోరీ కుడతాం కదా, ఆ డోరీలా కుట్టి 4 ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇటువైపు 2 అటువైపు 2 మనం సేమ్ అదే మెజర్మెంట్స్తో అదే లెంగ్త్లో పెట్టుకొని పిన్అప్ చేసుకొని ఇక్కడ కుట్టు వేసుకున్నామంటే వెనకాల మనకి సింపుల్గా ఉండే ఒక డిజైన్ నెక్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇటువంటి సెల్ఫ్ కలర్ బ్లౌజెస్కి ఎటువంటి డిజైన్ లేవనుకోండి, అప్పుడు మనం ఇలా కాస్త వెరైటీగా మనం కుట్టుకున్నామంటే శారీకి ఆ బ్లౌజ్కి చాలా లుక్ అనేది వచ్చేస్తుంది. ఇక చూసారు కదండి, బ్యాక్ నెక్ అయితే రెడీ అయిపోయింది కదా, ఇక ఫ్రంట్ పార్ట్స్ కూడా నేను రెడీ చేసేసుకుంటాను. ఇక ఫ్రంట్ కూడా పైపింగ్ కోసం నేను ఈ బ్యాక్ది ఇక్కడ నేను కుట్టేసి కొంచెం ఆ పైపింగ్ అనేది వదిలేసా చూడండి. షోల్డర్స్ జాయింట్ చేశాక కంటిన్యూగా నేను ఫ్రంట్లో ఉన్న నెక్ కూడా వేయడం కోసం నేను అక్కడ కొంచెం వదిలిపెట్టుకున్న, కట్ చేయకుండా నేను పెట్టుకున్నాను. ఎందుకంటే ఇలా పైనుంచి అలా వెళ్ళిపోతుందండి పైపింగ్ అనేది, హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి. సో ఫైనల్గా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా చాలా నీట్గా అనేది మనకి ఆ షేప్ అనేది బాగా కనపడుతుంది కదా. ఈ డోరీకి సంబంధించిన ఈ హ్యాంగింగ్ సంబంధించిన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశానండి, మీరు ఒకసారి రెఫర్ చేశారంటే తెలుస్తుంది. ఫ్రంట్ కూడా ఇక్కడ నేను డైమండ్ నెక్ అనేది పెట్టుకున్నాను. సో ఈ విధంగా అయితే నేను కుట్టేసుకున్నానండి. సో మరి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.